రాజ్యసభ మాదిరిగానే శాసనమండలి కూడా శాశ్వతంగా ఉండాలని అన్నారు టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు. ఈ మేరకు కేంద్రం రాజ్యాంగ సవరణలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య నియంతలా మారిన జగన్ లాంటి వారి కట్టడికి మండలి అవసరం ఉందన్నారు. ప్రజా ప్రయోజనాల పరిరక్షణలో ఎగువ సభలు చాలా కీలకమన్నారు యనమల. చేసేటువంటి ఈ యొక్క పరిణామాలు చూస్తూ ఉంటే ఇటువంటి పరిస్థితుల్లో కౌన్సిల్ అనేటువంటిది చెక్ చేయటానికి, రివ్యూ చేయటానికి, రీఎగ్జామిన్ చేయటానికి, ఎగ్జామిన్ చేయటానికి కౌన్సిల్ చాలా అవసరం. అంచేత కౌన్సిల్ ఏ విధంగా అయితే రాజ్యసభ, అదేవిధంగా హౌస్ ఆఫ్ లార్డ్స్, అదేవిధంగా హౌస్ ఆఫ్ సెనేటు, ఈ మూడు దేశాలు ప్రధానమైనటువంటి దేశాలు కాబట్టి ఈ మూడు దేశాల్లో ఏ విధంగా అయితే సెకండ్ ఛాంబర్ అప్పర్ హౌస్ పనిచేస్తుందో ఆ విధంగా పనిచేసే విధంగా రాష్ట్రాల్లో కూడా కౌన్సిల్ ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా కౌన్సిల్ ఉన్నట్లయితే ఈరోజు వచ్చినప్పుడు ఈరోజు వస్తున్నటువంటి పరిస్థితులు, ఈరోజు చూస్తున్నటువంటి పరిస్థితులు ప్రజాస్వామ్య డిక్టేటర్స్ అంటే పేరుకి ఎలక్ట్ కాబడ్డారు తప్ప ఎలక్ట్ అయిన తర్వాత డిక్టేటర్స్గా మారుతున్నటువంటి సందర్భాల్లో వాళ్ళ వ్యూహాలనే ఇక్కడ అమలు జరపాలని అనుకున్నప్పుడు ప్రజలకు ఇష్టం లేకపోయినా, ప్రాంతాలకు ఇష్టం లేకపోయినా, రాష్ట్రాలకు ఇష్టం లేకపోయినా వాళ్ళు అనుకున్నదే జరగాలనుకున్నప్పుడు ఈ జనరేషన్కి సరి అయినటువంటి రైట్ మార్గంలో పెట్టాలంటే కౌన్సిల్ సెకండ్ ఛాంబర్, అదే అప్పర్ హౌస్ కూడా ఉండవలసినటువంటి అవసరం ఉంది. దానికి కావాల్సినటువంటి అమెండ్మెంట్స్ కూడా కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి అవసరం ఉంది. చేయాలనేటివి కూడా తప్పనిసరిగా చేయాలనేది కూడా నా అభిప్రాయం. అంచేత ఆ విధంగా మనం పర్మనెన్సీని కౌన్సిల్ కూడా ఉండేటట్టుగా చేస్తే రాజ్యాంగపరంగా దీనికి ఎప్పుడు కూడా చెక్ ఉంటుంది. ప్రజాస్వామ్యంలో మెజారిటీల ప్రకారంగా కాకుండా ప్రజల యొక్క మెజారిటీ చూసుకోవాలి. ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు 151 మంది గెలిచారని అంటున్నారు, కానీ వాడు ఆయనకు వచ్చిన ఓటింగ్ ప్యాటర్న్ అంతా బిలో 50% ఓటింగ్ ప్యాటర్న్. అంటే టోటల్ జనాభాలో సగం కూడా ఆయనకి ఓట్లు వేయలేదు, ఆయన్ని సపోర్ట్ చేయలేదు. అంచేత ప్రజాస్వామ్యంలో చూస్తే ఏది మెజారిటీ, ప్రజల్లో మెజారిటీ చూసినట్టయితే ఆయనకి రాలేదు, సీట్లో మెజారిటీ అబ్సల్యూట్ మెజారిటీ వచ్చింది. అంచేత ఇక్కడికి ప్రజల యొక్క అభిప్రాయానికి వ్యతిరేకంగా ఆయనకు వచ్చింది 47%, తెలుగుదేశానికి వచ్చింది 40%, అదేవిధంగా మిగతా వాళ్ళందరికీ వచ్చింది రెస్ట్ ఆఫ్ ద పర్సంటేజ్.